سلامي لقوم كرام بدوا في الظلام كبدر التمام. بسم الله الرحمن الرحيم. అస్సలాం అలైకుమ వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరీమణులారా, నేను చెప్పబోయే అంశం పేరు దాసుడికి అల్లాపై ప్రేమ ఆశతో పాటు భయం కూడా ఉండాలి. నేను చెప్పబోయే హదీసు తిర్మిది గల హదీసు పుస్తకంలో ఉంది, వినండి. అన అనసిన్ రదియల్లాహు అన్హు أن النبي صلى الله عليه وسلم دخل على شاب وهو في الموت. حضرت أنس رضي الله تعالى عنه غارو إلى تلپيارو وكا يوكدو إيهلوكم ويدچي ولتن ونٹي أنتما غڑيالو دايو پروقت صلى الله عليه وسلم غارو أتني ودكو ويللي فقال كيف تجدوك. ఈ సమయంలో నీ పరిస్థితి ఏమిటి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని ప్రశ్నించారు. ఖాల అర్జుల్లాహ యా రసూలల్లా. అప్పుడు ప్రవక్త శిష్యుడైన ఆ యువకుడు ఇలా అంటారు, ఓ ప్రవక్త గారు, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నాకు అల్లా కారుణ్యం పట్ల ఆశ కూడా ఉంది. వ ఇన్నీ అఖాఫు దునూబి, ఇంకా ఆశతో పాటు నాకు నా పాపాల శిక్ష పట్ల భయం కూడా ఉంది. ఫఖాల సల్లల్లాహు అలైహి వసల్లం. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతనితో ఇలా అన్నారు, لا يجتمعان في قلب في مثل هذا الموت. గుర్తించుకో, ఎవరి మనసులోనైతే అవసాన కాలంలో అంటే మరణించే సమయంలో ఆశ భయం అనే ఈ రెండు స్థితుల్లాంటివి ఏకమై ఉంటాయో, ఇల్లా ఆతాహుల్లాహ్, అతనికి అల్లా తప్పకుండా అనుగ్రహిస్తాడు. మాయరుజూ మిన్, అల్లా కారుణ్యంపై అతనికున్న నమ్మకాన్ని నెరవేరుస్తాడు, అంటే అల్లా అతన్ని క్షమిస్తాడు. వఆమనహు మిమ్మా యఖాఫ్, అతని మనసులో ఉన్నటువంటి పాపభీతి నుండి కూడా అతన్ని అల్లా రక్షిస్తాడు. ఇంతటితో హదీసు అయిపోయినది. హదీసుకు సంబంధించిన ఒక మాట వినండి. అల్లా పట్ల భీతి కలిగి ఆయన శిక్ష నుండి, అల్లా పట్టు నుండి రక్షింపబడడానికి ఆయనకు భీతిల్లడమే, అల్లాకు భయపడమే స్వర్గానికి తొలిమెట్టు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ సందర్భంలోనైనా ప్రపంచంలో ఒకరి మనసులో అల్లా భీతి జనిస్తే, పుడితే అతడు నరకం నుండి తీయబడును. ఓ అల్లా, మేము మరణించేటప్పుడు ఈ సహాబీలాగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూస్తూ నీ పట్ల భయభక్తులతో నీపై ప్రేమతో మరణించే భాగ్యాన్ని ప్రసాదించవయ్యా. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.